చూస్తే వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిన్న జరిగిన అధికారులపై దాడి చేసిన వారిలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు అధికారులు. ప్రజెంట్ లగచర్ల చుట్టుపక్కల ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు వికారాబాద్ కలెక్టర్ పై జరిగిన దాడి వ్యవహారాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ నాయకులతో పాటుగా గ్రామస్తులపై ఇప్పటికే 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించడానికి లా అండ్ ఆర్డర్ అడిషనల్ మహేష్ భగవత్ ని వికారాబాద్ వెళ్లాల్సిందిగా డీజీపీ ఆదేశించారు. దాంతో నిన్న జరిగిన దాడి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు మహేష్ భగవత్. అయితే ఫార్మా సిటీకి భూములు ఇవ్వడానికి తాము సుముఖంగా లేమంటున్నారు లగచర్ల గ్రామస్తులు. ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి 5 ఇంతలు విలువ చేసే భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు గ్రామస్తులు. వికారాబాద్ లగచర్లకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మన్నెగూడ దగ్గర వారిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ చారి, మెతుకు ఆనంద్, ఆర్ఎస్ ప్రవీణ్, కార్తిక్ రెడ్డిలను అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.